నాగార్జున సాగర్ ఇటువైపు నోముల భగత్ యువనాయకుడు అటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జయవీర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది ఆయన కూడా యువనాయకుడే సో రైట్ ఇద్దరు యువకులు కాకపోతే సిట్టింగ్ వాళ్ళ ఫాదరు చనిపోతాం తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఇక్కడ జానారెడ్డి లెగసీలో భాగంగా జానారెడ్డి కుమారుడు జయవీరు అక్కడ ఉన్నాడు చదువుకున్న వాళ్ళు ఇద్దరు యువకులు కాకపోతే అక్కడ అక్కడ ఫాదరు లెగసీనే ఇక్కడ ఫాదర్ లెగ్స్ కాకపోతే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేగా లేడు కాబట్టి జానారెడ్డి మీద ఉండేటువంటి సానుభూతి జానారెడ్డి చేసినటువంటి అభివృద్ధి సుదీర్ఘకాలం జానారెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఆయన చేయని శాఖ లేదు అనేటువంటిది అనేక శాఖలు చేశాడు అంటే ఆయన అంటే ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖలు పనిచేసాడు మంత్రిగా పనిచేశాడు అనేటువంటి పేరు ఉంది ఏజీ ఇచ్చా కొడుక్కి అవకాశం ఇచ్చి ఆయన పక్కగా తప్పుకున్నాడు సరే మళ్ళీ ఆ తప్పుకున్నాడు అంటే ఇటీవల కాలంలో లేదు లేదు నేను పార్లమెంట్కి చేస్తాను ఇక నా ఏజ్ రీచ్ నాకు అది సూట్ అవుతుంది తప్ప ఇది సూట్ కాదనే ఉద్దేశంతోను ఇచ్చాడు కానీ అక్కడ కోటిరెడ్డి ఉండే పోటీ పడుతున్నాడు టికెట్ కావాలని ఆశించాడు కానీ కోటిరెడ్డికి టికెట్ రాదు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ అయినా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కొంత ఆశపడ్డాడు కాకపోతే ఎంతవరకు కోటిరెడ్డి సహకరిస్తాడు అనేటువంటి ఇంఫ్యాక్ట్ ఉంటుంది ఇటీవల కాలం కింద కింద స్థాయిలో ఉన్నటువంటి కొంత నోములు భగత్ కింద వాళ్ళని పట్టించుకోలేదు అనేటువంటి భావన కొంత బలంగా ఉంది వీళ్ళ ఫాదర్ సిపిఎం నుంచి వచ్చి పిఆర్స్ లో చేరి టికెట్ సంపాదించినటువంటి పరిస్థితి ఆయన అంత ముందు అగ్రికల్ కాన్స్టిట్యున్సీ తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యాడు అక్కడ ఉన్నటువంటి దాంట్లో లెగసీ ఎంత ప్లస్ అవుతుందో కొన్ని సందర్భాలు ఎగ్జాక్ట్లీ కాబట్టి కింద కొంత కేడర్ అసంతృప్తి ఉన్నారు అనేటువంటిది పార్టీ మారారు చాలా మంది మారుతారు మారుతున్నారు అనేటువంటి వచ్చినాయి కాబట్టి అక్కడ కూడా పోటీ అనేది ఈజీ అయితే కాదు రైట్ ఇది నాగార్జున సాగర్ సంబంధించి